అప్పు తీసుకొచ్చి డ్రైవర్కి లారీకి పెట్టవలసి వస్తుంది. ఇవాళ రేపట్ల లారీ కొనుక్కోవడం కంటే నాలుగు బర్రెలు కొనుక్కొని నాలుగు గొర్రెలు కొనుక్కొని ఇంటికాడ బెస్ట్. కూలీకి పోయినా రోజుకు 1000 రూపాయలు వస్తున్నాయి. ఇవాళ ఇంతకుముందు ఫీల్డ్ మంచి తీరుండే డ్రైవర్ వేసినప్పుడు బాగుండే, డ్రైవర్ వేసినప్పుడు బాగుండే. 2 నెలలకు 4000 జీతం వచ్చేది. ఎక్కడ కూర్చున్నా ఫోన్ చేస్తే ఓనర్ బాధపడేవాడు. ఆ ఓనర్ బాధ లేదంటే మేము ఓనర్ అయినాక మాకు అర్థమవుతుంది. అసలు వాళ్ళ రూల్స్ ప్రకారం 48 గంటల్లో బండి అన్లోడ్ చేయాలి. 48 గంటలకు అన్లోడ్ చేయాల్సిన బండి 8 రోజులు పట్టింది. ఇప్పుడు 10 బండ్లు తిరిగే వ్యవస్థలో 100 బండ్లు అయినాయి. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు అయితే 20 సంవత్సరాల నుంచి డ్రైవర్ కమ్ ఓనర్ గా చేస్తున్న అన్నన్ అయితే మన దగ్గర అయితే ఉండడం జరిగింది. అన్నన్ అడిగైతే కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు ఇది లారీ ఫీల్డ్ అనేది ఎలా ఉంది, కిరాయిలు ఎలా వస్తున్నాయి, మరి లాభాలు మిగులుతున్నాయా లేదా, అలాగే వీళ్ళకి ఏమేమి కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అని అన్ని డీటెయిల్ తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం. అన్న అన్న మీ పేరు? శివకుమార్ అన్న. అన్న మీ ప్రాపర్ ఎక్కడన్న? మాది సూర్యాపేట అన్న. ఓకే అన్న, వల్ల సూర్యాపేట. మనం అయితే వరంగల్ రింగ్ రోడ్డు పైన అయితే ఉన్నాము. మీరు ఇటు సైడ్ ఎందుకు వచ్చారన్న? వరంగల్ సైడ్ సిమెంట్ లోడ్ ఎత్తుకుని వచ్చాము. అన్లోడ్ అయింది. అన్లోడ్ చేసాక మళ్ళీ ఫ్లాష్ ఎత్తుకుని వెళ్తున్నాము సూర్యాపేటకి. మీకు ఎన్ని బండ్లు ఉన్నాయి? నాకు 2 వెహికల్స్ ఉన్నాయి అన్న. ఏం వెహికల్స్ అన్న? లైలాండ్లు ఉన్నాయి, 14 టైర్ల బండి. అశోక్ లైలాండ్ 14 టైర్లు. ఏం ఆ వెహికల్ బల్కర్ అంటారా? బల్కర్ అంటారు అన్న. ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాల కింద తీసుకున్నారు ఆ వెహికల్? 2 సంవత్సరాలు అయింది అన్న. 2 బండ్లు తీసుకుని 2 సంవత్సరాలు అయింది. ఓకే, 14 టైర్లు. ఎంత పడింది ఒక్క బండి మీకు? ఒక్కొక్క బండి వచ్చేసి 24 లక్షలు పడదు అన్న. 24 లక్షలు అంత ఆన్ రోడ్ తో కలిపి? సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నాను. సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నా. బండి వచ్చేసి 17 మోడల్ బండి. ఓకే. బండి వచ్చేసి 18 మోడల్. అంత ముందు వేరే బండిలు ఉండే? వేరే బండి డ్రైవర్ చేసేది. ఏదో డ్రైవర్ చేసుకుంటూ ఉంటే ఓనర్ అయితే బాగుంటుంది, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడితే లారీ మిగులుతుంది అని తీసుకోవడం జరిగింది. చాలా మందితో ఇదే ప్లేస్ వీడియో చేస్తే కూడా కష్టపడుతూ 4-5 సంవత్సరాలు కష్టపడితే ఈఎంఐ అయిపోయి లారీ మిగులుతుంది అనేది అనుకుంటారు, తీసుకోవాలని కూడా చాలా మంది అనుకుంటారు. మామూలుగా లారీ ఫీల్డ్ ఇప్పుడు ఎట్లుంది? లారీ ఫీల్డ్ ఎట్లుంది అంటే ఇంటికాడ ఏదన్నా 4 గొర్రెలు తీసుకొని కాసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది లారీ కొనేదానికంటే. అవునా? ఎందుకంటే ఇంటికాడ కూలీ చేసుకుంటే రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తుంది. భార్య భర్తను చూసుకోవచ్చు. ఇలా లారీ కొండే పరిస్థితి అంటే భార్య దగ్గరికి పోయిన కుటుంబం పరిస్థితి చూసుకున్నా కానీ పుస్తల దాడు కుదబెట్టి కిస్సీలు కట్టుకోవాలి, ట్యాక్సీలు కట్టాలి. ఇలా రోడ్ అయిన పరిస్థితి కూడా లారీ ఓనర్ పరిస్థితి బాగాలేదు, డ్రైవర్లు వచ్చే పరిస్థితి లేదు. లారీ ఎక్కడైనా ఆపుకున్నా కానీ డీజిల్ దొంగతనం చేస్తారు. లారీ పోయినా కూడా ఇక మొత్తం మంది ఇచ్చి లారీ తీసుకుపోయే పరిస్థితి ఉంది. ఇలా డీజిల్ వాల్యూ అట్లుంది. లారీ భద్రత లేదు, లారీ తోలడానికి భద్రత లేదు, లారీకి భద్రత లేదు. ఆర్టీఓల పరిస్థితి కూడా అట్లా అట్లా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడికి భూపాలపల్లి వచ్చా అన్నారు కదా, ఎన్ని రోజుల క్రితం వచ్చింది? 10 రోజులైంది. 10 రోజులకి 10 రోజులైంది. సిమెంట్ లోడ్ ఎత్తుకుని వచ్చి అన్లోడ్ చేసేసరికి 8 రోజులు పట్టింది. 8 రోజులు. అసలు ఎన్ని రోజులలో కావాలి? 24 అవర్స్లో అక్కడికి జర్నీ చేసుకుంటే 24 గంటలు అన్లోడ్ కావాలి. అసలు వాళ్ళ రూల్స్ ప్రకారం 48 గంటల్లో బండి అన్లోడ్ చేయాలి. ఓకే, 48 గంటలకు అన్లోడ్ చేయాల్సిన బండి 8 రోజులు పట్టింది. 8 రోజులు పట్టింది అంటే మీకు 8 రోజులు అంటే ఇంకా 3-4 కిరాయిలు చేయాల్సిన బండి. ఓకే, మీకు మరి ఇక దానిలో మీకు మిగిలేదే ఉండదు? ఏముండదు, మిగిలేదే ఉండదు. ఓకే, రోజుకి వచ్చేసి డ్రైవర్కి నీకు 1400 నుంచి 1600 వరకు జీతం కట్టాలి డ్రైవర్. అవును, ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు తను కూడా కుటుంబాన్ని వదిలిపెట్టి వస్తాడు కాబట్టి తన ఖర్చులు ఉంటుంది. అన్నం అయితే ఏదైనా ఖర్చు వచ్చి రోజుకు 300 రూపాయలు డ్రైవర్కి ఇచ్చేయాలి. ఇట్లా జీతాలు కట్టుకుంటా, ఈ ట్యాక్సీలు కట్టుకుంటా డ్రైవర్ జీతం ఎలా తీయాలి, కిస్సీలు కట్టాలంటే ఇలా కట్టే పరిస్థితులు లేదు. అయితే నేను ఇప్పటికి ఒక 7-8 వీడియోలు డ్రైవర్ కమ్ ఓనర్ అన్న వాళ్ళతో డ్రైవర్లతో వీడియోలు చేసిన. చేసినప్పుడు ఏంటంటే అందరూ బండి కొనుక్కుంటే ఒక 5 సంవత్సరాలకి ఈఎంఐ దగ్గర బండి మిగులుతుంది అనుకున్నారు అని అనుకొని కొనుక్కుంటున్నారు. బట్ లాస్ట్కి వచ్చేవరకు ఏమవుతుందంటే వాళ్ళకు ఎంత మిగులుతుంది అంటే నెలకు అన్ని కొన 10,000 వరకే మిగులుతుంది. నేను బండ్లు తిరిగినప్పుడు 10,000 అన్నా మిగిలేది. ఇప్పుడు బండ్లు తిరగట్లే మేమే నెలకు 60,000 రూపాయలు 70,000 రూపాయలు కిస్సులు కట్టాలంటే పిస్తల దాడులు కుదబెట్టాలి, 1 లక్ష అప్పులు తీసుకొచ్చి కట్టాలి. ఇలా ఓనర్ పోయి నాకు అప్పు అవుతుంది ఒక 50,000 ఇవ్వండి 1 లక్ష రూపాయలు ఇవ్వండి అంటే లారీ కొనేది ఎందుకు అప్పు చేసుకుందాం అని అక్కడికి వచ్చింది. ఫస్ట్ లారీ 50 లక్షల లారీ అందరూ అనుకుంటారు కానీ అలా మిగిలేదు వరకు వస్తే ఏం మిగులుతుంది? 1000 లేదు, 1 లక్ష కాదు, 1000 లేదు. అప్పు తీసుకొచ్చి డ్రైవర్కి లారీకి పెట్టవలసి వస్తుంది. ఈ రోజులలో దాన్ని అమ్ముతామంటే కొనటోడు ఉండడు. దాన్ని మరి అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక దానిలో మా బాధలు మేము పడాలి. మీ బాధలు మీరే పడాలి. ఇట్లా భార్యకు చెప్పుకోలేక బయట మనుషులకు చెప్పుకోలేక ఇక మా బాధలు చెప్పలేము, చెప్పలేని బాధలు. ఇంతకుముందు ఫీల్డ్ మంచి తీరుండే? డ్రైవర్ వేసినప్పుడు బాగుండే, డ్రైవర్ వేసినప్పుడు బాగుండేది. 2 నెలలకు 4000 జీతం వచ్చేది. ఎక్కడ కూర్చున్నా ఫోన్ చేస్తే ఓనర్ బాధపడేవాడు. ఆ ఓనర్ బాధ లేదంటే మేము ఓనర్ అయినాక మాకు అర్థమవుతుంది. ఓనర్ బాధ మీరు ఓనర్ మీ ఓనర్ అయినాక మాకు అర్థమవుతుంది. అంత బాధపడాలి ఓనర్ అంటే. బండి ఎక్కడ రిపేర్ అయ్యేది తెలియదు, దానికి ఏమో అచ్చే కిరాయి కన్నా పోయేది ఉంటుంది. ఇప్పుడు బాగా తిరిగినాయి. ఒక 5 సంవత్సరాల క్రితం లారీ అంటే బాగుండేది.
సంస్థ ఏదైనా కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా బయటికి వెళ్ళినా కానీ మార్కెట్ మంచిగా ఉండేది. ఈ 4 సంవత్సరాల నుంచి మార్కెట్ బాగాలేదు, ఓనర్ పరిస్థితులు బాగాలేదు. ఫైనాన్స్ వాళ్ళు ఏమన్నా ఆగుతారా అంటే ఆగరు. ఒక ఈఎంఐ ఆగిందంటే తెల్లారి నుంచి ఫోన్లు బండి తీసుకువెళ్తాం బండి తీసుకెళ్దామని. సివిల్ పోతుంది, అటు వాళ్ళకు భయపడాలి, ఇటు వీళ్ళకి భయపడాలి, ఇంటికాడ కుటుంబానికి చెప్పలేము. ఇలా డ్రైవర్లు ఓనర్లు చనిపోయే స్థితి కూడా చాలా రోజులు ఉన్నాయి. చనిపోతుడు ఆల్రెడీ ఓనర్లు కూడా చెప్పలేక భార్యలకు చెప్పలేక సూసైడ్ చేసుకునే పరిస్థితులు వచ్చినాయి. ఒకవేళ తీసుకున్నా కూడా ఓనర్ కమ్ డ్రైవర్ అయితేనే, అది కూడా అనుభవం ఉంటే తీసుకోవాలి. తీసుకున్నా ఇదే బాధలు. ఓనర్ కమ్ లారీ తిరిగితే నడుస్తుంది, ఏదైనా కానీ వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ నడిస్తే నడుస్తుంది. ఆ ట్రాన్స్పోర్ట్ కరెక్ట్ లేనప్పుడు ఏం నడుతుంది? ఇప్పుడు 10 బండ్లు తిరిగే వ్యవస్థలో 100 బండ్లు అయినాయి. ఆ 100 బండ్లు అయినప్పుడు ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే బెదిరిస్తారు, నువ్వు కాకపోతే ఇంకో బండి వస్తుంది, 10 రూపాయలు తగ్గింది. ఇలా డీజిల్ రేటు పెరిగింది, 4 సంవత్సరాల క్రితం రేట్ ఏదింది 60 రూపాయలు డీజిల్ ఉన్నప్పుడు లారీ కొనుక్కున్నాను నేను, ఇలా 96 రూపాయలు డీజిల్. అప్పుడు అదే రేటు ఉంది ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు అదే రేటు ఉంది కిరాయి. ఎక్కడ తిరుగుతాయి పనులు? వేలలో వచ్చే కిరాయి 100లకు వచ్చింది, 100లో ఉన్న డీజిల్ రేటు 1000లకు పోయింది. అప్పుడు ఏ విధంగా తిరుగుతాం మనం? ట్యాక్సీలు పెరిగినాయి. ఏమన్నంటే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా ఓనర్ పరిస్థితి ఇదే, ఏ గవర్నమెంట్ వచ్చినా ఓనర్ పరిస్థితి ఇదే, ఏం చెప్పలేము. ఏంటంటే నువ్వు కాకపోతే ఇంకోడు. మామూలుగా బయట సొసైటీ కూడా ఎట్లుందంటే ఆయనకు 2 లారీలు 3 లారీలు అనే పేరు, కానీ ఆ బాధ అనేది ఆయనకు మాత్రమే నాకు తెలుసు. తిన్నామా తినలేదని మాకే తెలుసు. గంటకు 100 ఫోన్లు వస్తాయి ఫైనాన్స్ తెలియదు. ఒకడొక్క కాల్ చేస్తాడు, ఒకడొక్క కాల్ చేస్తుంటాడు, కిసిగట్లేదు, బండి ఎక్కడుంది, గుంజుకుపోతాం. అట్లా ఓనర్ చెప్పుకోలేక డ్రైవర్ ఓనర్ బండి పక్క పెట్టి డ్రైవర్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. డ్రైవర్ చేసుకున్నా 4000 వేలేస్తే కిస్తి కట్టుకుందాము అనే పరిస్థితిలో ఉన్నారు. ఏం చెప్పలేము, ఏం చేయలేము. కానీ నా లెక్కనే కాదు, చూసుకొని ఏ విషయమైనా ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే పరిస్థితి బాగలేదు. ఇవాళ బట్ల లారీ కొనుక్కోవడం కంటే 4 బర్రెలు కొనుక్కొని 4 గొర్రెలు కొనుక్కొని ఇంటికాడ కట్టుకుని బెస్ట్. కూలీ పోయినా రోజుకు 1000 రూపాయలు వస్తున్నాయి. ఇవాళ రోజుకు 1000 రూపాయలు వస్తాయి. ఇంట్లో భార్య భర్తలు సంతోషంగా ఉంటారు. కానీ మాకు సంతోషం లేదు. మాకు పండుగలు ఉండయి. ఇలా పండగ వచ్చిందంటే పండగ నాడు ఎండుకాడలేము, లారీ వదిలిపెట్టి ఒక్క అన్న ఉన్నాం, భార్య పిల్లలు చూసుకునే పరిస్థితి లేదు. ఏదైనా గవర్నమెంట్ మారినప్పుడు గవర్నమెంట్లో చూసుకోవాలి లారీల పరిస్థితి ఉందనుకోడు. ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు ఆదుకుంటుంటే మంచిగా ఉంటుంది. మాకు ఆదుకోవాలి. ట్యాక్సీలు తగ్గియాలి. ట్యాక్సీలు పెరిగినాయి, భీకరంగా ట్యాక్సీలు పెరిగినాయి. 9000 ఉన్న ట్యాక్సీ 14000 వచ్చాయి. ఇంకొకటి అప్పుడు ఆ మధ్యలో ఒక రోజు సమ్మె చేసింది మీ లారీ వాళ్ళు చేసేది కొంచెం గట్టిగా. ఓనర్లు కింది స్థాయి ఓనర్లు పయోధుల గురించి ఆలోచించారు. పయో స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమంటే 100 లారీల ఓనర్ ఆలోచించాలి. మార్కెట్ ఏ విధంగా ఉంది, గవర్నమెంట్కు మనం మనకు అండగా ఉండాలి అంటే ఆ పై స్థాయి ఓనర్ ఆలోచించాలి. వాళ్ళు ఫస్ట్ ఒక రోజు స్ట్రైక్ అంటారు, ఆపుతారు. ఆపిన తర్వాత కింది స్థాయి ఓనర్ అంటాడు నాకు తిరుగుతూనే నడుతుంది బండి అని ఆపలేడు. పై స్థాయి వాడు లాలుచి గవర్నమెంట్ లాలుచి పడతాడు, వదిలిపెడతాడు బండి. అప్పుడు మాలాంటి వాళ్ళు ఏమంటది, వదిలిపెట్టిన అంటే తిరుగుతారు కదా అని అందరూ వదిలిపెడతారు. అందరూ ఆగిపోతుంది. అసలు ఈ రోడ్డు మీద లారీ అనేది తిరగకుంటే ఏమైతుంది? లారీ దేశ పరిస్థితి ఏంది? అంతా అయిపోతుంది, ఎక్కడ దగ్గర స్తంభించిపోద్ది. ఒక్కరోజు లారీ ఆగితేనే కూరగాయలు, ఈ కూరగాయలు రాలేదు, పాలు రాలేదు, గ్యాస్ రాలేదు, నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరు స్తంభించిపోద్ది. లారీ అనేది ఆగుతే, లారీ తిరుగుతేనే కదా ఏదైనా వచ్చేది మనిషికి. ఎవరికైనా కానీ అందరు కూడా మీలాంటి వాళ్ళు అందరు కలిసి కూడా సమ్మె చేయాలని నాలాంటి వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే ఒక రేటు రావాలి, ఎందుకు రాకపోతే కష్టం. సహకరించాలి కదా, అందరు సహకరించాలి. అందరూ మాలాంటి సాధారణ ప్రజలే కావచ్చు, గవర్నమెంటే కావచ్చు, అందరు సహకరించాలి. డీజిల్ కొట్టించినప్పుడు కూడా 30-40 వేలు కొట్టిస్తూ ఉంటారా? డిస్టెన్స్ బట్టి ఉంటుంది మాకు. మినిమం 20000 రూపాయలు డీజిల్ పైకే ఉంటుంది, తక్కువ ఉంటుంది. టోల్ గేట్లు కూడా అది భారం. ఇప్పుడు టోల్ గేట్ ఇది 290 25 రూపాయలు 30 రూపాయలు డిస్టెన్స్ మనం అనుకుంటున్నాం. అది ప్రతి ఒక్క లారీకి ఎంత ఉంటుంది? అవును, 100 లారీలు తిరుగుతున్నాయి, 1000 లారీలు తిరుగుతున్నాయి. 1000 బండ్లు తిరిగినప్పుడు ఎంత వాళ్ళకి ఎంత పెరిగిందని తెలుసుకుంటే, 1 రూపాయి లెక్కేసుకుంటే, 1000 రూపాయలు లెక్కేసుకుంటే, వాటి రోజుకి 1 రూపాయి లెక్కేసుకుంటే 360 రూపాయలు 3 సంవత్సరానికి లెక్కేసుకుంటే, అట్లా లెక్కేసుకుంటే పోతే ఎంత కడుతుంది? కిరాయి అదే ఉంది, అత కిరాయే ఉంది. వాళ్ళు పెంచి వాళ్ళు పెంచున్నారు. ఇప్పుడు డీజిల్ రేటు ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా 5 రూపాయలు తగ్గిస్తారు, ఎలక్షన్స్ అయిపోవాలి 10 రూపాయలు పెంచుతారు, 10 రూపాయలు మళ్ళీ 5 సంవత్సరాలు. అదేంటంటే గవర్నమెంట్ చూసుకోవాలిగా, అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం అది ఇస్తున్నాం. సబ్సిడీలు ఎవరికి అందుతున్నాయి? ఎవరికి అందట్లేదు సబ్సిడీలు. పేరుకు మాత్రం సబ్సిడీలు ఎవరికి అందట్లేవు. రాయితీలు ఇస్తున్నాము, రాయితీలు ఎవరికి ఇస్తాడు? పేదోడు 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 తిరిగినోడు, బలిసినోడు బలిసిన తిరిగినోడు. ఇప్పుడు నాలాంటి వ్యక్తి ఏదో ఆశపడి ఒక లారీ కొనుక్కున్నాం కదా అంటే, నేను కుటుంబాలకు కష్టపడుతున్నాను, ఒక లారీ కొనుక్కున్నాను, లారీ కొనుక్కుంటే తిరగట్లేదు, ఏం చేయాలి? లారీ అన్నామాలి, మనిషిని అన్నా అమ్ముడు పోవాలి. ఆ పరిస్థితి లేదు, మనం చేసుకునే పరిస్థితి లేదు.
అట్లా ఉంది. ఇందులో మామూలుగా దొంగతనాలు కూడా జరుగుతాయి? జరుగుతున్నాయి అన్న. ఇప్పుడు లారీ మనం పక్క నిద్ర వస్తుంది, డ్రైవర్ 10 గంటలు కష్టపడే డ్రైవర్కి నిద్ర వస్తుంటుంది, పక్క పెట్టి పడుకుంటాం. పక్క పెట్టి పడుకున్నప్పుడు వాడు ఏమి జరుగుతుందో తెలియదు, మత్తు మందు ఇంజక్షన్ కానీ ఏమైనా ఇచ్చి ఏదైనా చేస్తాడో తెలియదు. అటు చేసినప్పుడు మనకు నిద్ర అట్నే పోతాం. లారీ తీసుకెళ్తాడు, డీజిల్ తీసుకుంటాడు. ఇవాళ డీజిల్ రేటు మార్కెట్ 100 రూపాయలు ఉంది, వాడు ట్యాంక్లో 100 లీటర్లు ఉంది, 100 లీటర్లు అమ్ముకుంటాడు. అప్పుడు ఓనర్కి బాధ్యత, ఓనర్కి చెప్పాలి కదా సమాధానం. డ్రైవర్ మనకు మత్తు మంది ఇచ్చినప్పుడు మనం ఆధ మర్చి పడుకుంటాం, అదే తీసుకొని పోతాడు. దాన్ని ఇట్లా మత్తు మంది ఇచ్చేదాకా వచ్చిందంటే కూడా కష్టం, చాలా డేంజర్ అయిపోయింది. ఇప్పుడు డీజిల్ వాల్యూ అట్లా అయింది, లీటర్ 100 రూపాయలు డీజిల్ వాల్యూ అయింది. అలా ఎంత కదా 30-40 వేల డీజిల్ ఉంటుంది, 30 వేల రూపాయలు డీజిల్ ఉంటుంది. వాడు అది తీసుకొని పోయినాడు, మనకు మత్తు మంది ఇచ్చిందా పండుకుంటాం, మనకు సోయ ఉంటుంది, వాడు తీసుకొని పోతాడు. అప్పుడు మనం చేయలేం కదా. ఆ ఓనర్ ఏమంటాడు, నాకు సంబంధం లేకపోయినా నువ్వు కట్టుకో అంటాడు. గవర్నమెంట్ కూడా దీని మీద కొంచెం ఆలోచన. రోడ్డు మీద ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి, ఆ పెట్రోలింగ్ చేసే వాళ్ళకి తెలుసు ఎక్కడ జరుగుతుంది ఏందని తెలుసు, కానీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ సేఫ్టీ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ సేఫ్టీ వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు కాడ 4 బండ్లు ఆయన అంటే పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్కడ పరిస్థితి ఎక్కడుందని చూసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ ఉంది, ఇక్కడ పార్కింగ్ లో డ్రైవర్ పెట్టుకుని పడుకుంటాడు, సేఫ్టీది. పార్కింగ్ పెట్టింది ఎందుకు? నేషనల్ హైవే మీద సేఫ్టీ కొరకు పెట్టి. ఇక్కడ 10 బండ్లు ఆయన అంటే ఖచ్చితంగా పెట్రోలింగ్ వెహికల్ 1 గంటకోసారి వచ్చి వెళ్ళాలి హైవే మీద పెట్రోలింగ్ వెహికల్. అవి తిరిగారు వాళ్ళు, వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకొని ఎక్కడ కూడా పడుకుంటారు. అది మేము అనడం తప్పని కదా, జరిగే విధానం అది, జరిగే విధానం అది. ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని పడుకు, ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడు మీలా వచ్చి అడిగారు, అడిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని రావాలి. ఒక వెహికల్ అని వచ్చిందా? లేదు. వ్యవస్థ ఏముంది? ఫ్రెండ్లీ పోలీస్ ఏముంది? వ్యవస్థ ఏముంది? మనం ఏం చెప్తాం? ఏం చెప్పలేము. ఇప్పుడు వ్యవస్థ నడుస్తుంది అట్లా, అంతే నడుస్తుంది. ఎవరికి వాళ్ళే చూసుకొని పోవడం. ఫ్రెండ్స్ చూసారు కదా, అన్న దగ్గరనైతే డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఫీల్డ్ అయితే చాలా ఇబ్బందికరంగానే అయితే ఉండడం జరిగింది. ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా మీరు దాని మీద పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాతనే వెహికల్స్ లాంటివి తీసుకోండి. ఫీల్ అయితే మరి దారుణం వస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఓకే, మా ద్వారా మీ ద్వారా మేము చెప్పిన ఏదైనా 4 తెలుసుకోవాలి. అవును, వ్యవస్థ కొంచెం మార్పు నాంది పలకాలి మీ ద్వారా అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మేము కూడా అదే అనుకుంటున్నాం, మంచిగా ఉండాలి అందరన్నా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.